యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోనే నిన్న ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ బీజేపీ దళిత మోర్చా మండల నాయకులు కాడిగల్ల స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొన్న సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో జరిగిన రైతుకున్న తనకున్న 13 గుంటల భూమిని లాక్కోవడమే కాకుండా చనిపోయే వరకు చేసిన తెలంగాణ ప్రభుత్వ తీరును మేము ఖండిస్తూ రాజపేట ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే విధంగా రైతు కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇస్తూ మరియు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని ఈ సమావేశంలో మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతోటి రైతులను నర్సపరుస్తూ ముఖ్యంగా దళిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభివృద్ధి పేరుతోని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని నష్టం చేస్తూ వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం కారణం. ఈ ఆత్మహత్య ఈ చేవెళ్లి సీఎం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ జరిగిన ఆత్మహత్య జనతా పార్టీ కార్యకర్తలు గాని నాయకత్వం గాని ఊరుకునే సమస్య లేదు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా ఎటువంటి ఇబ్బందికరాలు చేసినా ఖచ్చితంగా ప్రజల డిస్టెన్స్ ఉండండి దూరమైన పక్క.